బలిదరం తేజ్ మూవీ చూడడానికి హిట్ కొట్టడానికి తను సిద్ధమే, మరి మీరు సిద్ధమేనా? సో వ్యూయర్స్, మన అభిమానుల నుంచి కొన్ని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ తిన్న అడుగుదాం, చాలా నవ్వుతో కనిపిస్తున్నారు. సో జవాన్ టైటిల్, జవాన్ అంటే ఇంకొకడు. సో ఆ టైటిల్ వినగానే మీకు ఏమనిపించింది? మెగా ఫ్యాన్ ఉంది, మెగా ఫ్యాన్ లేదే జగన్ లేదు, జవాన్ లేదంటారు. చాలా బాగా చెప్పారు. సో యా, జవాన్ టైటిల్ వినగానే తను చెప్పారు కదా పర్లేదు, మొహమాటం లేదు, నేను ఇటువైపు వచ్చేస్తాను. సో ఎందుకో తెలీదు అందరూ మొహమాటంగా ఉన్నారు. సో జవాన్ ఫిలిం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మేడం, నేను యాంకర్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మెగా ఫ్యామిలీ అంటే, మెగా హీరోస్ అంటే స్టార్ట్ అయ్యేది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు. ఇది ఆర్డర్, తర్వాత మీరు ఎట్లయినా చెప్పుకోండి. లేదు, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సో ఇప్పుడు జవాన్, ప్రతి ఇంటికి ఒక కాపాడేవాడు ఉండాలి, జవాన్ అంటే ఇంటికి ఒకడు. సో ఆ విధంగా తీసుకుంటే మీ ఇంటి నుంచి జవాన్ ఎవరు? జవాన్ అంటే ఒక వంటి రక్తంలో నుంచి వచ్చే బొట్టు, మా జవాన్. జై హింద్ జవాన్. సూపర్ భయ్యా, సూపర్. సో ఇటువైపు వచ్చేద్దాం, ఎవరైనా సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్ ఒకరు కావాలి? ఓ చాలా మంది ఉన్నారు. ఇది కాదు, ఈ అమ్మాయిని అడుగుదాం. సో కొంచెం మాట్లాడిస్తే చాలా బాగుంటుంది. సో జవాన్ చిత్రం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో మెగా ఫ్యాన్స్ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా ఒక్కరు? సరే ఇటువైపు వచ్చేస్తాను. జవాన్ మూవీ గురించి చెప్పండి, అసలు అది ఎలా ఉంటుంది చెప్పండి, వినబడేలా. సూపర్ ఉంటుంది, సూపర్, సూపర్. సరే మీరు చెప్పండి. మేము రాయచూర్ నుంచి, కర్ణాటక నుంచి వచ్చాము. ఈ సినిమా జవాన్ సినిమా ఎలా ఉంటుందంటే, చాలా బాగా చెప్పారు. జవాన్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇంత కాదు, ఒక రేంజ్ లో ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్, జవాన్ అంటే ప్రతి ఇంటి నుంచి ఒక రక్షణ కల్పించేవాడని చెప్పాను. సో మీరు దేశం కోసం, రక్షణ కోసం మీ ఇంటి నుంచి ఎవరైనా పంపాలంటే ఎవరిని పంపుతారు? ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్కి కిసాన్ ఎంత అవసరమో, మన ఆంధ్రప్రదేశ్కి జవాన్ కూడా అంతే అవసరం. ఈ జవాన్ అలాగే ఉండబోతుంది. నేను అనింది జవాన్ మీ ఇంటి తరఫున పంపాలంటే ఎవరిని పంపుతారు దేశ రక్షణకే అని అడిగాను. ప్రతి ఇంటిలో ఎంతమంది, ఇద్దరు మగపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఒక అబ్బాయిని మాత్రం జవాన్ చేయాలని ఇండియా సిద్ధాంతం. సూపర్, సూపర్, సూపర్. ఇంటికొక్కడు జవాన్, ఇంటికొక్కడు. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ ఇంటికొక్కడు జవాన్ ఉండాలి. సో అబ్బాయి నువ్వు చాలా గట్టిగా అరుస్తున్నావు, కాసేపు ఆపేస్తే క్వశ్చన్ అడుగుతావు, ఓకేనా? సో సూపర్ తమ్ముడు, నువ్వు ఒక పని చేయి, జవాన్ ఇంటికొకడు అన్నారు కదా, అసలు టైటిల్ వినగానే ఏమనిపించింది? జవాన్ అయితే సూపర్ హిట్, నెక్స్ట్ జూనియర్ పవర్ స్టార్ తేజ్ అన్న. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై కళ్యాణ్ బాబాయ్, జై కళ్యాణ్, జై కళ్యాణ్, జై జై కళ్యాణ్. చూసారు కదండి మన వాళ్ళ ఉత్సాహం, మెగా ఫ్రాన్స్ ఉత్సాహం అంతా ఇంత కాదు కోమలి. సో ఆగండి, అటువైపు వస్తున్నా ఇంకా ఈ బ్లాక్ షర్ట్ అతను అడుగుదాం. చలో జవాన్ ఇంటికొకడు అంటే మీ ఇంట్లో జవాన్ ఎవరు? జవాన్ నేనే. ఓ ఏం చేయాలి చెప్పు. జవాన్ పేరు చెప్తేనే రోమాలు వేస్తున్నావు. ఇక్కడ జవాన్ సినిమా చూస్తే ఎట్లుంటది, థియేటర్లో చూసుకుందాం. థియేటర్లో చూద్దాం హిట్. ఇంకా ఓవర్ టు శ్యామల ప్లీజ్. థ్యాంక్ యూ కోమలి. సో డెఫినెట్ గా జవాన్ ని థియేటర్లో చూద్దాం.